ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ చేసి రీమిక్స్ చేస్తారనుకోండి దాని గురించి అడుగుదాం అదే ప్రెషర్ ఎక్కువ ఉంటది ఆ సాంగ్ చేయడం జరిగిందండి అంటే అది అప్పటికీ రవీనాథ్ అంటే బాలకృష్ణ గారు ఎరగ అంటే ఫుల్ ఎనర్జీ తోటి ఫుల్ రెయిన్ డాన్స్ అసలు మామూలుగా ఉండదండి మూమెంట్స్ అన్ని చాలా అంటే మనం బంగారు బుల్లెట్ అని ఫస్ట్ చెప్పగానే నాకు కానీ ఎవరికైనా ఫస్ట్ ఇమేజ్ వచ్చింది స్వాతిలో ముత్యం అంత సాంగ్ ఇమేజ్ వస్తుంది సో అది అంటే దాన్ని అంటే మనం దాన్ని మించి చేయలేం కానీ దాన్ని చెడగొట్టకూడదు రీమిక్స్ చేస్తున్నాం అదో భయం ఉంటుంది అంటే నార్మల్గా అలాంటివి ఉండవు సాంగ్ అంటే ఓకే హిట్ అవుతుంది బాగుంది సాంగ్ అని వెళ్ళిపోతాం బట్ ఇదేమవుతుందంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పెద్ద హిట్ అయిన సాంగ్ అని దాన్ని చెడగొట్టకూడదు దాన్ని అన్నీ కొంచెం కాన్షియస్ అవుతాం ఇంకా ఎక్కువ కాన్షియస్ అవుతుంటాం మూమెంట్స్ కానీ సో దా అందుకు ఏం చేసామంటే దాంట్లో రిజిస్టర్ అయిన రెండు మూమెంట్స్ని తీసుకుని సిగ్నేచర్స్ మూమెంట్లో పెట్టుకుని మళ్ళీ దీంట్లో అంతా కొరియోగ్రాఫ్ యశ్వంత్ మాస్టర్ చేశారు కొంచెం అంటే కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఆ సాంగ్ అంటే నేను చెప్పినట్టు అది వినటానికి విన్నప్పుడు ఈజీగా ఉంటుంది అది పాడుకుంటానికి ఈజీగా ఉంటుంది అది ఒకసారి రెండుసార్లు వింటే మూడోసారి మనం పాడేస్తాం ఆ సాంగ్ అండ్ రాజు మాస్టర్ ఆయన అంటే మా మీ సినిమా ఏటీవీలు ఎప్పుడు ఏ సినిమా చేసినా ఆయన సోలో కార్డ్ ఉంటుంది ఈ సినిమాలో రెండు సాంగ్స్ చేశారు ఆయన యశ్వంత్ మాస్టర్ మూడు సాంగ్స్ ఈ సినిమాలో ఆయనతో కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఆయనకి ఒక హీరో హీరోయిన్ ఇచ్చి ఇద్దరు డాన్సర్స్ నిస్తే దాంట్లో వితౌట్ సెట్ ఏమీ లేకుండా కంపోజ్ చేయమన్నా సాంగ్ బాగా చేస్తాడు ఆయన ఓన్లీ ఫ్రేమింగ్ పెడతాడు ఆయన చాలా సింపుల్గా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం కొత్తగా ఉంటుంది సో ఆయనతో ఇవ్వచ్చు మంచి ఎక్స్పీరియన్స్ అంటే సరదాగా మీకు తెలుసు కదా రాజు మాస్టర్ సింగ్ సెట్లు ఎలా ఉంటాడు ఎనర్జీ అంటే ఆ కోపం ఉంటుంది అంటే పనిలో వచ్చేటప్పుడు మాత్రం కోపం ఉంటుంది బట్ పని అంతా అయిపోయింది రిలాక్స్డ్గా ఉంటాడు సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ అంతా అంటే ఎంతవరకు చెప్పాలో తెలియట్లేదు సార్ కానీ కొంత అడుగుతాను అంటే నాకు తెలిసిన మన ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పడం తాత మనవడి మధ్యలో ఎమోషన్ గురించి చెప్పండి సార్ తాత మనవడు అంటే వాళ్ళకి తాతగారు పెంచుతున్నారు పిల్లలు ఇద్దరు నేనే కానీ వాళ్ళకి ఈయన ఫ్లాష్ బ్యాక్ వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు సార్ మొత్తం చెప్పేస్తున్నా లేదు తెలియదు ఏంటనేది ఎందుకు పెంచుతున్నావు ఏంటనేది తెలియదు గోల్డ్ స్మిత్ ఆ ఊర్లో ఏంటంటే వీళ్ళ బంగారం చేసేవాళ్ళు ఈయనకి జాబు గోల్డ్ బ్యాంక్లో జాబు పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అది ఆయన టెన్షన్ ఈయనకంటే ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఈయనకి పెళ్ళి అవ్వాలి ఇంట్లో నమ్మిది ఏంటంటే ఈయన ఒక్కడే నమ్ముతాడు వాళ్ళిద్దరు నమ్మడం అయినా ఇంట్లో పనిచేసేది ఊర్లో ఏంటంటే ఊరంతా మా తాతను నమ్ముతారు మా తాత ఆయన చేసి పని నమ్ముతారు సో ఏమవుతుందంటే ఆయన ఏంటంటే ఇద్దరు వాళ్ళిద్దరూ ఎందుకు పనికిరాని వాళ్ళు సో ఉన్నది అంటే ఆయన ఏదైనా ఉంటే ఆయన నేనే చేస్తే మొత్తం ఇంటిని అంతా పోషించాలి సో ఆయన ఇంటి పెద్ద ఆయన ట్రై చేస్తుంటాడు పాప ఆయన ప్రభాస్ సీన్ గారికి సత్యరాజేష్ పెళ్ళి పెళ్లి చూపులు ట్రై చేస్తుంటారు వాళ్ళు చెడగొట్టుకుంటూ ఉంటారు సో అంటే ఒక వింత ఫ్యామిలీ అది అంటే ఒక ఆడదిక్కు లేకుండా నలుగురు మగాళ్ళు ఒక ఉంటే తాతే అక్కడ ఉండి అన్ని చూసుకుని చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి అమ్మ నాన్నగా తనే చూసుకుంటారు సో ఇక్కడ ఏంటంటే అంటే కనెక్షన్స్ కూడా ఎక్కువ అంటే నాకు ఆయనకే ఉంటుంది అంటే బంగారం మీద మా ఇద్దరికి జరిగే ఒక ఆయన ఒక ఇది చెప్తారు దాని తర్వాత ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది బంగారం గురించి తాత చెప్పిన తర్వాత ఆయన ప్రాబ్లమ్ని నేను ఓన్ చేసుకుని ఇంక అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది సో ఇట్స్ అంటే ఏది ఏం చేసినా ఇదంతా తాత కోసం చేస్తుంటాడు అంటే తాత అంతా అనిపిస్తాం మనవాడికి సో ఇట్స్ ఒక మంచి తాత మనవాడు మంచి మీకు కొన్ని ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూసాం యూఆర్ మేకింగ్ సమ్ గోల్డ్ జ్యువెలరీ అన్నాను ఏమైనా వర్కౌట్ చేశారా దాని మీద నేనే చేసి ఇచ్చేవాడిని పారంపర్యంగా వచ్చాయి అంటే అది చేస్తుంటే ఊరికే మ్యాజిక్ చేయడం కుదరదు నేను చాలాసార్లు నేను ఊరి
నేను కూడా సరదాగా నాకు అంటే అందులో ఓన్ చేసుకుని ఆ వృత్తిని ఆ కొయ్యడం ముఖ్యంగా అక్కడ ఇలా ఉండి ఇలా బెండ్ అయి ఉంటుంది నిప్పుని తిప్పుతారు నాకు సరదాగా అనిపించేది చేస్తున్నది గొట్టంలో లైట్ అండ్ షేడ్ లో ఆ లైట్ లో ఆ వెలుగులో కొన్ని షాట్లు తీశాడు నాకు అంటే బర్ని గారు చెప్పారు నాకు ఇప్పుడు ఫస్ట్ డే అని చెప్పినప్పుడు మనం చేస్తుందో అంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాన్ని బిలీవ్ చేయాలి ఫస్ట్ జనాలు బిలీవ్ చేశారంటే మనం చేసే బాడీ లాంగ్వేజ్ మనం చేసే బిజినెస్ కూడా బిలీవబుల్గా ఉండాలి ఇప్పుడు రేపు సపోజ్ ఒక గోల్డ్ స్మిత్ వచ్చి నిజంగా చూస్తే అసలు ఏం చేస్తున్నాడు ఎలా ఉంటాయంటే ఇప్పుడు డాక్టర్ ఒకటి చెప్తే అది కరెక్ట్గా అంటే ఏదో క్యాన్సర్ కనాసన్ వేసుకోండి లేకపోతే బ్రూఫిన్ వేసుకోండి అంటే కామెడీగా ఉంటుంది సో అలాగే అతను ఎవరన్నా ఒక పని చేస్తానంటే ఇతను నిజంగా చేశాడు ఓకే ఇలా పట్టుకు ఎలా పట్టుకోవాలని ఒక మనిషిని తీసుకొచ్చి అతనితో కూర్చోబెట్టి అతను అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు అతను కంపల్సరీగా పెట్టి అంటే ఎలా పట్టుకోవాలి ఎలా ఓదాలి అని మాదిరి మంట కూడా కంటిలో చూపించి అది లేదు గురించి ఇప్పుడు ఆ సాంప్రదాయ స్వర్ణకర వ్యవస్థ లేదు మొత్తం ఆర్మీ మెషిన్ మీడే కదండి అది నేను చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నాకే ఆ ఫీల్ ఏర్పడింది అంటే చాలా మంది అంటే మనం బంగారం ఇల్లు కొనుక్కుంటాం బంగారం చేయటం తెలుసు అసలు ఎలా చేస్తారు తెలియదు చాలా మంది సో అది కొంచెం కొత్తగా ఉంటుంది ప్రాసెస్ అంటే రియలిస్టిక్గా అంటే తను ఫస్ట్ నుంచి గిరిగారు ఫస్ట్ నుంచి ఏమన్నాడంటే సార్ బ్యాంక్ సెట్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ పెద్ద అన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసేద్దాం ఎందుకంటే సినిమా అంతా దాదాపు మనకు ఒక 20-25 రోజులు బ్యాంక్లోనే ఉంటుంది అంటే ఎక్కువ లాకర్స్ సో అంటే నా లేదండి నాకు అంటే న్యాచురల్గా కావాలి అంటే ఊర్లో మనం ఇంత ఉండవు సార్ మన బ్యాంకులు మనం ఇప్పుడు సినిమా కోసం మన ఫ్రీడమ్ తీసుకుని ఇంత పెద్ద ఫ్లోర్ వేసేస్తాం అంటే అంత ఉండదండి ఊర్లో చిన్న చిన్నవి ఉంటాయి మన కార్పొరేటివ్ బ్యాంక్స్ చిన్న గ్రామీణ బ్యాంక్స్ ఎంత ఉంటాయి అంతే కావాలి సో అందుకని అంటే ఆయన అంత ఇది చేశాడంటే వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఆ లాకర్లోనే అండ్ అన్ని ఎక్కడ మేము సెట్ ఏం చేయలేదండి ఆయన లాకర్స్ ఏదైతే ఉన్నాయో రియలిస్టిక్గా ఊర్లో ఉన్న లాకర్స్ని అంటే కొంచెం ఖాళీ చేయించి అందరు సామాన్లు వేరే చోట పెట్టించింది వేరే లాకర్స్లో మాకు ర్యాక్లు ఇచ్చారు సో హీ వాజ్ లైక్ ఫస్ట్ నుంచి అన్ని నాచురల్గా ఉండాలండి ఇది ఎక్కడ హీరోగా కొంచెం కాస్ట్లీగా ఉండకూడదు లేకపోతే ఈడేంటి బట్టలు వేసుకున్నాడు ప్రతీది అంటే ఇది ఇది కొంచెం ఏదైనా కలర్ఫుల్ సెట్ వేసుకుంటుంది సార్ హీరో గోల్డ్ స్మిత్ సార్ అంత కలర్ఫుల్గా ఉంటుంది సో ఆ రియలిస్టిక్గా ఆ టోన్గా వెళ్దాం అంటే ఆ విలేజ్ ఆ న్యాచురల్గా వెళ్దాం అని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యి ఉన్నారు లేదు మీరు ప్రతి సినిమాలో ఏ సినిమాలో చూసినా ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇట్స్ లైక్ వాటర్ పుట్టింగ్ ఇన్ బౌల్ నిజంగా సీరియస్లీ ఇట్స్ నాట్ అన్ ఎక్సాజరేషన్ అది పెద్ద గొప్పగా చెప్పడం కాదు యూ టేక్ దట్ ఇనిషియేషన్ అండ్ యూ డూ దట్ ఎక్సర్సైజ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే కదా బిలీవబిలిటీ సినిమా చూసినప్పుడు సో అందులో డెఫినెట్లీ ఆయన చెప్పడం అనేది కాదు కానీ మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారుగా అంటే కదండి ముందు చెప్పి పర్సన్ ఉండాలి కదా నాకు ఇలా కావాలి అని చెప్తేనే మనం దాన్ని ఓకే డైరెక్టర్ ఇలా స్పెసిఫిక్గా అడుగుతున్నాడు కాబట్టి మనం ఇంకా దాన్ని ఫాలో అవుతాం అండ్ హీ వాజ్ వెరీ ష్యూర్ అండి అంటే కనిపిస్తాడు కానీ ఆయన చాలా అంటే గట్టివాడు అంటారు చూసారా నేను ఇంకో వాడి ఈయన అసలు ఏంటి సార్ అది పొడుగ్గా ఉన్న గట్టివాడు ఆయన చెప్తే మీరే చెప్పారు మాకు తీసుకుంటాం అంటే వినివాడు కాదు సార్ అంటే ఒకటి పట్టుకుని సార్ అందరూ ఎవరో ఒకరు వచ్చింది చేద్దాం చేద్దాం నలుగురు ఐదుగురు చెప్తుంటే ఈయన ఒకటి ఫిక్స్ అయితే దాన్ని ఇంకా ప్రపంచం అలా చెప్పి ఆ ఇరిటేషన్ కూడా ఫేస్ లో కనపడదా ఎప్పుడన్నా ఏదన్నా వచ్చి ఏదైనా చెప్దాము ఇది ఇట్లా కాదు ఇది మంచిగా అనిపిస్తారు ఇది ఇక్కడ ఇట్లా కాదని దగ్గరికి వెళ్తే ఆయన ముఖం చూడంగానే ఓకే సార్ అని వచ్చి ఆ ప్లీజింగ్ ఎదురు మాట్లాడేసి ఇది కూడా ఇచ్చేవాళ్ళు కదా అదేనండి అంటే మనకి ఎప్పుడన్నా కొంచెం గట్టిగా మాట్లాడే అరుపులు గాకలు ఉంటే ఆ పర్సన్ తోటి అది కాదండి మనం కూడా బాధించచ్చు అట్లా ఈయన ఏంటి సార్ అంటే మనం ఎంత కోపం ఉండే మాట్లాడుతుంది శాంతంగా బుద్ధిలాగైపోయి ఫేస్ అంటారు కదండి చైనా వాళ్ళు ప్యాకెట్ ఆడుతుంటే ఎంత పెద్ద ఆట పడినా అలాగే ఉంటారు నచ్చిందా నచ్చలేదా ఏంటి Did I say it properly? Sir, say something. Like, yeah, okay. No, sir, are you happy? Yeah, okay. Sir, are you happy or no? ప్రవీణ్ గారు వాళ్ళ ఊర్లో చేసాం యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఊరు ఆయన అది ఊరు ఏంటండి లక్కవరం ఇల్లు చేసాం ఏదండి అది మండువా హౌస్ గోల్డ్ మేకింగ్ చేసాం కదా అక్కడే వాళ్ళ వాళ్ళ రిలేషన్ సంబంధించిన ఇళ్ళు అండి అవన్నీ అన్ని న్యాచురల్గా వచ్చినాయి అన్ని అవును అది అంతా
అప్పుడు మేము స్టూడియోలో చేసింది కాదు యాక్చువల్లీ హీరోయిన్ హౌస్ చేసింది కూడా అక్కడ లక్కవరానికి నాకు ఏడు మైల్ కదా ఆ ఇల్లు హీరోయిన్ హౌస్ కూడా అన్ని ఒకటే టైప్ లో హౌసెస్ లాగా గుడిమూల అని ఒక ఏడు మేడ ఉంటాయి ఒక ఫ్యామిలీ అవును ఆ ఇల్లు కూడా స్టూడియోలో పెట్టడం ఇష్టం లేకుండే బాగుందండి నాచురల్ గా ఉంటుంది.